కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదకు ముందు అదొక సెన్సేషనల్ ఇష్యూ కింద మారింది ఒక చారిత్రాత్మకమైన ఘటన ఇది ప్రపంచం కోవిడ్ పాండమిక్ తో అంత గందరగోళం అయిపోయే పరిస్థితుల్లో లక్షల మంది ప్రాణాలు తీసుకునే పరిస్థితుల్లో ఆయన ఒక ఆయుర్వేద మందు 40 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం వాళ్ళ తల్లిగారి దగ్గర నుంచి దాని పంపిణీ మొదలు పెట్టడం జరిగింది దాని 17వ తేదీ లాస్ట్ మంత్ 17th ఆపేయడం 21వ తేదీన నేను ఉదయం గట్టిగా మాట్లాడినా ఆ 3 అవర్స్ తర్వాత 20వ తేదీ మే 20 నేను రేపు ఉదయం పోయి ప్రారంభిస్తాను అన్నాడు ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి మే 21 పోయి ప్రారంభించాడు 20 30 40 వేల మంది జనం వచ్చేసారు గందరగోళం అయిపోయింది లాటరీ ఛార్జ్ జరిగింది మందు పంపిణీ ఆపేసేశారు కానీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది మే 21 నుంచే కాకాని గోవర్ధన్ రెడ్డి పాచికలు మొదలైనాయి ఆనందయ్య ఆయుర్వేద మందుని సొమ్ము చేసుకోవాలనే కుట్రలు ప్రారంభమైనాయి మే 21వ తేదీన శశ్రిత టెక్నాలజీస్ తర్వాత అక్కడి నుంచి శశ్రిత టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మే 21వ తేదీన childeal.in అనే వెబ్‌సైట్ ని గోడాడీలో దాని ప్రారంభించారు బుక్ చేశారు ఆ కంపెనీ దగ్గర కొన్నారు గోడాడీ దగ్గర శశ్రిత టెక్నాలజీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గోడాడీ దగ్గర childeal.in అనే వెబ్‌సైట్ ని కొన్నది ఆ తర్వాత మళ్ళీ మే జూన్ 2వ తేదీన మధ్యాహ్నం 11 గంటల 45 నిమిషాలకి శశ్రిత కంపెనీ వాళ్ళు childeal.in వెబ్‌సైట్ ని దాన్ని ఇంటర్నెట్ లో హోస్ట్ చేశారు జూన్ 3 మధ్యాహ్నం 1 గంటకి దాన్ని రిమూవ్ చేశారు డిలీట్ చేశారు కారణం ఏంటంటే ఈ 2వ తేదీన వాళ్ళు ఏదైతే ఒక దీన్ని childeal.com ఇక్కడ జగన్మోహన్ రెడ్డి 2 చేతులు ఎత్తి దండం పెట్టడం పైన ఫ్యాన్ గుర్తు ఇక్కడ గౌతమ్ రెడ్డి మంత్రి గారు హెల్త్ మినిస్టర్ గారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఆనందయ్య ఇక్కడ ఏం రాశారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది జగన్మోహన్ రెడ్డి దండం పైన ఫ్యాన్ గుర్తు ఈ కింద ఒక్కొక్క మందు P ₹15 F ₹15 L ₹15 కింద powered by sushrita.com దాంట్లోకి వెళితే చాలా క్లియర్గా అది నెల్లూరులో సుజాతమ్మ కాలనీలో అక్కడ కంపెనీ ఉంది ఆ కంపెనీలో డైరెక్టర్స్ డైరెక్ట్ వైఎస్ఆర్సిపి నాయకులు వీళ్ళకి అత్యంత సంబంధాలు ఉండేవాళ్ళు గోవర్ధన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేసేవాళ్ళు వాళ్ళు childeal.com చేసి ₹15 దీంట్లో చూపించి ఆఖరన మళ్ళీ పర్చేజ్ చేసే దాంట్లోకి పోతే ₹167 దాన్ని కొనాలంటే అని చెప్పేసి పెట్టారు దానికి ఏంటంటే కొరియర్ చేసేదానికి జిఎస్టీ కలిపి అంటే ₹15 ఫస్ట్ ఫిక్స్ చేశారు దాన్ని మళ్ళీ ₹167 చేశారు అప్పుడు ఆనందయ్య గారు అబ్జెక్షన్ చెప్పాడు నాకు తెలియకుండా నేను తయారు చేసే మందుని బజార్లో అమ్మకం పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పారు వెంటనే ఆయన కుమారుడు చిన్న కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేసే ఆనందయ్య కుమారుడు ఇది మా నాన్నగారి వెబ్‌సైట్ కాదు మాకు సంబంధం లేదు మా నాన్నగారు ఆ మందు ఆన్లైన్లో వచ్చిన జనానికి ఇచ్చి ఆన్లైన్లో పెట్టే పరిస్థితి వచ్చిన రోజు మా నాన్నగారి అఫీషియల్ వెబ్‌సైట్లో పెడతామని చెప్పి అబ్జెక్షన్ చెప్పాడు అప్పుడు గోవర్ధన్ రెడ్డి గారు రాత్రి ఇది పార్టీకి సంబంధం లేదు అంటే ఆనందయ్య గారు కొడుకు అబ్జెక్షన్ చెప్పిన తర్వాత
మా పార్టీకి ఏం సంబంధం లేదు, మధ్యలో ఎవరెవరు ఏదేదో చేస్తున్నారు ఆనందయ్య గారే చేస్తారు పార్టీలకు అతీతంగా అని చెప్పి రాత్రి ఆయన సెలవు ఇచ్చాడు గోవర్ధన్ రెడ్డి గారు. ఫైనల్గా ఏంటంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఆ పక్క రోజు దాన్ని డిలీట్ చేసి రాత్రికి రాత్రి దాన్ని రిమూవ్ చేశారు. జూన్ సెకండ్ 11 గంటలకి ఇన్స్టాల్ చేశారు childreen.com. 167 రూపాయలు ముందు రేటు పెట్టారు. ఆయన ఒక మాట చెప్పాడు గోవర్ధన్ రెడ్డి, ఆల్రెడీ మీకు అన్ని వీడియోస్ చూపిస్తా, ఆన్లైన్లో బుకింగ్స్ కూడా ప్రారంభించేశామని చెప్పి మేమెవరని చెప్పింది కాదు, ఆనందయ్య చెప్పింది కాదు, గోవర్ధన్ రెడ్డి చెప్పింది చెప్తుండ. దాన్ని ఆనందయ్య గారు TV9 ఇంటర్వ్యూలో మాకు సంబంధం లేదు ఆ వెబ్సైట్ అన్నాడు. రజనీకాంత్ గారు ఒక మాట అన్నాడు, అంటే ఇప్పటికి నకిలీనా అన్నాడు. నకిలీ ఏ అని చెప్పాడు. సాక్షాత్తు ఆనందయ్య గారు అది నకిలీ వెబ్సైట్ అని చెప్పాడు. వీళ్ళు 167 రూపాయలు, ఒకవేళ GST అండ్ ఆ షిప్పింగ్ అంటే కొరియర్ చేసేదానికి ఏదైనా 15-20 రూపాయలు అయితే 120 రూపాయలు వేసుకున్నా, 120 రూపాయలు వేసుకుంటే ఒక సపోజ్ 1 కోటి మందికి అంటే రోజుకి 100,000 రూపాయలు తయారు చేయించేదానికి ప్లాన్ చేశారు అతని చేతి ఒత్తిడి చేసి పెట్టుండారు. మొత్తం మళ్ళీ కంట్రోల్లోకి తీసేసుకున్నారు, నిర్బంధంలోకి తీసేసుకున్నారు. ఇప్పటికీ కూడా ఆనందయ్యకి స్వేచ్ఛ రాలే. నిన్న తెలంగాణ నుంచి కొంతమంది యాదవ సంఘాలు వాళ్ళందరూ అతన్ని సన్మానించేదానికి వస్తే వాళ్ళని కూడా లాఠీలు తీసుకొని బయటకు తరిమే పరిస్థితి. ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారి ప్లాన్ ఏంటంటే రోజుకి 100,000 మందికి తయారు చేయాలని. సపోజ్ 1 కోటి మందులు 167 రూపాయలు లెక్కన అమ్మితే 120 రూపాయలు నెట్ ఇన్కమ్ వచ్చినా 120 కోట్లు. ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఈ మందు కోసం ఆయుష్ టీమ్ దీనివల్ల ఎలాంటి నష్టాలు లేవు అని చెప్పి తేల్చి చెప్పిన తర్వాత వెంకయ్య నాయుడు గారు పంపించిన తర్వాత 8 రోజుల్లో వాళ్ళ రిపోర్ట్ ఇచ్చారు. ధర్మాసనం ఎదురుగా మా ఉమామహేశ్వర నాయుడు వేసిన పిటిషన్, ఆనందయ్య గారు వేసిన పిటిషన్, ఆనందయ్య వేశాడు నాకు రక్షణ కల్పించండి, రెండు నా మందు ఆ ఫార్ములా ఒత్తిడి చేస్తున్నారు, మూడు మరి మళ్ళీ నేను ఆ సరఫరా చేసేదానికి పర్మిషన్ ఇప్పించమని వేసింది ఆనందయ్య. మీ గవర్నమెంట్ లీడర్ వ్యతిరేకించాడు. గవర్నమెంట్ లీడర్ అడ్డంగా ప్రభుత్వం తరఫున బ్లాక్ మందికి చేయగలిగితే ఆయన 600 కోట్లు క్యాష్ చేసుకోవాలనుకున్నాడు. 1 కోటి మందికి ఆన్లైన్లో అమ్మితే 167 రూపాయలు లెక్కన 120 కోట్లు. ఒకవేళ ఈ పీరియడ్ అంతా మళ్ళీ 3rd ఫేజ్ ఇది నడుస్తుంది కాబట్టి 5 కోట్లు సరఫరా చేస్తే దేశంలో ఈరోజు కర్ణాటక వాళ్ళు, తమిళనాడు వాళ్ళు అందరూ అడుగుతున్నారు ఆ మందు కోసం, ఎక్కడెక్కడి నుంచి అంబులెన్స్లు వేసుకొని వచ్చినారు. 600 కోట్లు సొమ్ము చేసుకునే దానికి ప్రారంభించాడు పాపం. అనేమి నేను చెప్పిన అన్నీ May 21 నుంచి వెబ్సైట్ ఫామ్ చేసిన దగ్గర నుంచి, గోడాడిలో childreen.com కొన్న దగ్గర నుంచి, వాళ్ళు 167 రూపాయలు పెట్టిన దగ్గర నుంచి అన్నీ మీకు ఇప్పుడు నేను కంప్లీట్ ఆ ఫామ్స్ అన్నీ మీకు కాపీలు ఇస్తాం. మా PRO మీ అందరికీ కాపీలు ఇస్తాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది గోవర్ధన్ రెడ్డి ఈరోజు అనుమతి లేకుండా కృష్ణపట్నం మా ఆనందయ్యని మేము కలిసేదానికి కూడా లేదు, పోలీసుని పెట్టేసి ఉన్నాడు. ఇప్పుడు కూడా కోర్టు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఆయన్ని నిర్బంధంలో పెట్టారో మాకు తెలియదు. ఇప్పుడు ఎందుకు తెలిసిందంటే ఈ విధంగా 1 కోటి రూపాయలు సొమ్ము చేసుకోవాలంటే అక్కడ రోజుకి 100,000 మందు తయారు చేయించాలంటే ఆయన నిర్బంధంలో పెట్టక తప్పడంలా. అయితే అదేది ఇక్కడ ఇచ్చింది ఏంది నారాజ్, COVID 1st phase ఆయన సర్వేపల్లి MLA రైతుల దగ్గర ఎకరాకి బస్తా వసూలు చేశాడు, ఆయిల్ కంపెనీల దగ్గర 1,00,000 లీటర్లు వసూలు చేశాడు, మొత్తం ఫ్యాక్టరీస్ ఇండస్ట్రీస్ మొత్తం ఆఖరణ ఫలితం కరోనా ఫేజ్ 1 హౌస్ కట్టించుకున్నాడు. అది వైసీపీ కార్యకర్తలు పెట్టిన ఇల్లు అది, కరోనా హౌస్ అని. నీ ఇంటి పక్కనే నీ ఇంటికి వచ్చి మాట్లాడి పోతా పక్కన కట్టే అతి పెద్ద బంగ్లాను చూసి కరోనా హౌస్. ఇప్పుడు ఆనందయ్య హౌస్, ఆనందయ్య బంగ్లా కట్టాలని చెప్పి నిర్ణయించుకున్నాడు. అది ఎక్కడ విశాఖపట్నంలో కడతాడా లేకపోతే ఎక్కడ కడతాడో ప్లాన్ చేస్తున్నాడు. నేనేమంటానంటే ఈరోజు ప్రభుత్వం
ఈ వెబ్సైట్ వెనక దీన్ని ఫామ్ చేసే దాని వెనక 167 రూపాయలు పెట్టి ముందు ఆనందయ్య సాంప్రదాయం ముందు వాళ్ళ కుటుంబం 40 ఏళ్ల నుంచి ఉచితంగా ఇచ్చే ముందు వాళ్ళకి కావాల్సిన రా మెటీరియల్ వందల మంది ముందుకు వస్తున్నారు నా దగ్గరికి కూడా వస్తే అయ్యా ఆనందయ్య తొరకటం లేదు ఆయన ఎస్ అంటే మీరు ఇస్తారు అని చెప్పి చెప్పి పెట్టా అటువంటి దాన్ని 167 రూపాయలు పెట్టి ఆనందయ్య ఆనందయ్య కుటుంబం అనుమతి లేకుండా ఆన్లైన్లో పెట్టి ఆయన నోటికుండా చెప్పింది ఇప్పుడు మీకు చూపిస్తా ఆన్లైన్లో ఆల్రెడీ ప్రారంభించేసామని చెప్పింది గోదలి ఇది నేనేమంటానంటే ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోండి ఈ ఏదైతే నకిలీ వెబ్సైట్లో వందల కోట్లు ప్రజల దగ్గర డబ్బు సొమ్ము చేసుకోవాలని ప్రయత్నం చేసిన వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోండి ఇది ఆషామాషి విషయం కాదు ఒక చిన్న సైబర్ క్రైమ్ కిందకు వస్తుంది ఎవరైనా సోషల్ మీడియాలో తిట్టారు దాని మీద సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇస్తున్నాం మీరు ఎత్తుకుపోయి మా వాళ్ళందరినీ లోపలేస్తున్నారు చిన్న కామెంట్ చేస్తే ఇది అది కాదు ఇది ఆషామాషి విషయం కాదు ఇది ఈరోజు నేషనల్ లెవెల్లో ఆనందయ్య ఒక చారిత్రాత్మకమైన ఒక ఘటన అక్కడ జరుగుతూ ఉంది ఇక్కడ కృష్ణపట్నంలో అటువంటి దాన్ని కూడా సొమ్ము చేసుకునే దానికి ఒక అధికార పార్టీ శాసనసభ్యుడు ఆయన వేసిన దీంట్లో జగన్మోహన్ రెడ్డిని ఆనందయ్య మొందికి అత్త సొమ్ముకి అల్లుడు దానం అంటారే ఆనందయ్య కుటుంబం ఎప్పుడో సాంప్రదాయంగా చేసేదానికి జగన్మోహన్ రెడ్డి దండము పైన ఫ్యాను ఎంత దిగదార్చేసేవా మీ ముఖ్యమంత్రిని ఇంతకంటే నీకు హీనమైన పరిస్థితి ఒక ముఖ్యమంత్రిని ఆనందయ్య ముందుకి ఫ్యాన్ గుర్తయింది కింద ప్రజా సంకల్పం నెరవేరింది ప్రజాకాంక్ష ఫలించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందంట సిగ్గుండబళ్ళ నీ స్పెషల్ జీపీ గవర్నమెంట్ లీడర్ అడ్డంగా వ్యతిరేకిస్తే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు ప్లస్ మా ఉమామేశ్వర నాయుడు కళ్యాణ దుర్గం ఇన్ఛార్జ్ చేసిన పిటిషన్ ఆనంద చేసిన పిటిషన్ ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఈరోజు మందు ఇచ్చేదానికి ఇస్తే మళ్ళీ నిర్బంధంలో పెట్టుకొని మీరు క్యాష్ చేసుకునే దానికి ప్రయత్నం చేస్తున్నారు నేనేమంటానంటే ఆయనకేం కొత్త కాదు 2014 గవర్నర్ పరిపాలనలో నకిలీ మద్యం కేసులో ముద్దాయి ఆ తర్వాత 1000 కోట్లు నకిలీ పత్రాలు విదేశీ పత్రాలు నా మీద పెట్టి నకిలీ పత్రాల్లో ముద్దాయి ఈరోజు నకిలీ వెబ్సైట్లో ముద్దాయి మీ ఎమ్మెల్యే చేసే ఆగడాలకి ఆ కృష్ణపట్నం దాకా పోయే దమ్ము ఈ జిల్లా మంత్రులు ఇద్దరికి ఇన్ఛార్జ్ మంత్రికి కలెక్టర్కి ఎస్పీకి లేవు ఎవరికి లేవు అందుకే మేము రేపు సైబర్ క్రైమ్ కింద కంప్లైంట్ ఇస్తున్నాం కేసు కట్టండి పట్టుకోండి ఎవరెవరు వాళ్ళు వెనకుండేది ముందుండేది పక్కనుండేది నెల్లూరులో ఉండే సుజాతమ్మ కాలనీలో ఉండేది వాళ్ళని అడిగితే అసలు ఎవరు తయారు చేయమన్నది ఆనందయ్య కుటుంబం అనుమతి లేకుండా 167 రూపాయలకి ఇది దేశంలో ప్రపంచంలో అమ్మకానికి పెట్టింది ఎవరది ఎవరు చెప్తే ఆ కంపెనీ చేసింది లేదు మీ ఆ కంపెనీయే చేసిందా తేల్చండి మీకు రేపటి వరకు టైం ఇస్తున్నాం ఈ ప్రభుత్వానికి అధికారులకి రేపు ఉదయం వరకు